హైదరాబాద్ డ్రగ్స్ కేసు డొంక కదులుతోంది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ హైదరాబాద్ డ్రగ్స్ ప్రధాన నిందితుడు టోనీ పోలీస్ కస్టడీలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. నాంపల్లి కోర్టు అనుమతితో 5 రోజుల కస్టడీకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న పోలీసులు గత 4 రోజులుగా అన్ని కోణాల్లో పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. గత 4 రోజుల పోలీస్ కస్టడీలో టోనీ విచారణకు చక్కగా సహకరిస్తూ డ్రగ్స్ సరఫరా, నగదు చెల్లింపులు, ప్రముఖ వ్యాపారవేత్తలతో లింక్లతో పాటు పలు అంశాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ రోజుతో టోనీ 5 రోజుల కస్టడీ ముగియనుంది. చివరి రోజు మరిన్ని విషయాలను రాబట్టే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టోనీ ఇంటరాగేషన్ సుదీర్ఘంగా జరిగింది. పంజాగుట్ట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఐబీ పోలీసులు ఇలా ప్రతిరోజు ఒక్కో విభాగం పోలీసులు గంటల తరబడి ఇంటరాగేట్ చేశారు. నైజీరియన్ స్నేహితుడి ద్వారా తాను డ్రగ్స్ బిజినెస్ లోకి వచ్చానని చెప్పిన టోనీ పలువురు వ్యాపారవేత్తలతో నేరుగా కాంటాక్ట్ ఉన్నట్లు అంగీకరించినట్లు సమాచారం. టోనీ హైదరాబాద్ కు ఎన్నిసార్లు వచ్చాడు, ఏ ప్రాంతాల్లో ఉన్నాడన్న సమాచారంతో పాటు అతడు అటెండ్ అయిన ఈవెంట్లు, పబ్లు, రేవ్ పార్టీల గురించి పోలీసులు ఆరా తీశారు. అతని అనుచరులైన ఇమ్రాన్ బాబు షేక్, నూర్ అహ్మద్ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లతో ఉన్న లింక్స్ పైన ప్రశ్నించారు. నైజీరియాకు చెందిన స్టార్ బాయ్ కంపెనీతో ఉన్న సంబంధం పైన కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. విచారణలో టోనీ ఫోన్ నెంబర్ కీలకంగా మారింది. కాల్ డేటాను సేకరించిన పోలీసులు వ్యాపారవేత్తలతో టోనీ డ్రగ్స్ డీలింగ్స్ పై కీలక విషయాలు రాబట్టారు. అలాగే టోనీ ల్యాప్టాప్ లో లభించిన 2 TB డేటాను విశ్లేషిస్తున్నారు. పలువురు వ్యాపారవేత్తల ఫోటోలు, ఫోన్ నెంబర్స్, చాటింగ్స్ డేటాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టెక్నికల్ ఆధారాలను టోనీ ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించారు. టోనీ ఆర్థిక లావాదేవీలపైన పోలీసులు ఆరా తీశారు. టోనీ, బాబు షేక్, నూర్ అహ్మద్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల వివరాలు సేకరించిన పోలీసులు దాదాపు 10కి పైగా బ్యాంక్ అకౌంట్స్ నుంచి లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. టోనీ చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉందనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. చివరి రోజు విచారణలో టోనీ ఎలాంటి కీలక అంశాలు వెల్లడించనున్నాడో చూడాలి. ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ 5వ రోజు విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, 4 రోజుల కస్టడీలో భాగంగా చాలా కీలక విషయాలు తెలుసుకున్న పోలీసులు 5వ రోజుల విచారణలో భాగంగా టోనీ నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టనున్నారు? డ్రగ్స్ మాఫియా డాన్ గా పేరు అయినటువంటి టోనీ ఏదైతే ఉందో టోనీ దగ్గర నుంచి దాదాపు 4వ కూడా విచారణ కొనసాగింది. ఎన్ని రోజు ఈ రోజు చివరి రోజు 5వ రోజుల పాటు కస్టడీలో ఒకటే తీసుకున్నటువంటి సందర్భంలో ఈ రోజు 5వ రోజు కూడా కస్టడీ కాసేపట్లో ప్రారంభం అవుతున్నటువంటి పరిస్థితి. డీసీపీ అండ్ టాస్క్ ఫోర్స్ డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీ అండ్ ఇన్స్పెక్టర్ల సమక్షంలో కూడా ఈ రోజు మరొక కీలకమైనటువంటి సమాచారం రాబట్టేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే గతంలో దాదాపుగా 5 రోజుల నుంచి 4 రోజుల క్రితం తీసుకున్నటువంటి టోనీ నుంచి కూడా మనకు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించాల్సి వస్తుంది. ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే తనను ఇంటరాగేషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తాం. ఎందుకంటే ఆల్రెడీ నేను వాడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ అకౌంట్ కానీ, ఈ అమౌంట్ అకౌంట్ ద్వారా ఇతర దేశాలకు ఎంత డబ్బు మొత్తంలో భారీగా ట్రాన్స్ఫర్ చేశారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తను మాట్లాడినటువంటి కాల్ డేటా ఆధారంగా కూడా కొంతమంది మరికొంతమంది అరెస్ట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ తిను టోనీకి సంబంధించినటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ బాబా షేక్ వాళ్ళ తప్పు ద్వారా కొన్ని ఎక్కువగా కొరియర్ ద్వారా బాయ్ ఎవరైతేనో వీళ్ళందరి ద్వారా ఎక్కువగా కొనుగోలు చేశాడు. అంటే గతంలో కూడా 4 రోజుల క్రితము కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా విచారణ చేసినప్పుడు కూడా కానీ, అంటే తిను ఆల్రెడీ షేక్ ఇమ్రాన్ ఖాన్, ఇమ్రాన్ బాబా షేక్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ఉన్నారో వీళ్ళకి ఎక్కువగా కొనుగోలు చేసినట్టు కూడా పోలీసులు కూడా ప్రాథమిక విచారణలో తెలియదు. అంటే ఇదే విధంగా ఇంకా మరికొంతమందిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తే ఇంకొంచెం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.